మీకు ఒక చిన్న విన్నపం మేము చాలా కష్టపడి తెలుగు అకాడమీ బుక్కును లైన్ టు లైన్ చదివి ఈ మెటీరియల్ ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుచున్నాము స్వాతంత్ర్యంకు ముందు కమిషన్లు కమిటీలు విద్యాభిషేక సిఫార్సులు చార్టర్ చట్టం మిషనరీ సంఘ సేవకుడైన పిల్ బరోఫోస్ సహాయంతో చార్లెస్ గ్రాంట్ ఒక వెయ్యి ఏడు వందల తొంభై రెండులో విద్య కొరకు చార్టర్ చట్టంను రూపొందించాడు చార్లెస్ గ్రాంట్ లార్డ్ మెకాలెకు దారి చూపిన మొట్టమొదటి ఆంగ్లేయుడు అయ్యాడు భారతీయ సంస్కృతి సాహిత్యాల వికాసానికి కవులను విజ్ఞాన శాస్త్రవేత్తలను పండితోత్తములను ప్రోత్సహించడానికి భారతీయులకు అవసరమైన శాస్త్ర విజ్ఞానాన్ని బోధించడానికి ఈస్టిండియా కంపెనీ వారు తమ ఆదాయంలో సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు దీనిని బట్టి ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడులో భారతీయ విద్యా విధానంలో ఇంగ్లీష్ వారు అధికారికంగా జోక్యం చేసుకున్నారు ఇది అమలు కావడానికి దాదాపు పది సంవత్సరాల కాలం పట్టింది ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడులో చార్టర్ చట్టంలోని అంశాలు ఒకటి క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛ రెండు భారతీయులను విద్యావంతుల్ని చేయడం కంపెనీ బాధ్యత మూడు భారతీయులకు శాస్త్ర విజ్ఞాన సాహిత్య పరిజ్ఞానాన్ని అందించే బాధ్యతను కంపెనీ స్వీకరించాలి బెంగాల్ గవర్నర్ అయినమింటో భాషలో పర్షియన్ సంస్కృత భాషలలో విద్యాబోధన జరగాలని వాటితో పాటుగా ఇంగ్లీష్ భాషలో బోధన జరగాలని సూచించారు నివేదిక చార్లెస్ ఉడ్ తాఖీదు వందల యాభై నాలుగు ఉడ్ తాఖీదును భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకు మాగ్నాకార్తాగా భావించారు ప్రజలను విద్యావంతులను చేయడం ప్రభుత్వ విధి అని ఉడ్ తాఖీదు గుర్తించింది ఉడ్ తాఖీదు స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది ఉడ్ తాఖీదు విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది నివేదిక ఫలితాలు ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఉడ్స్ ని పితామహుడిగా పేర్కొనవచ్చు ఉడ్స్ నివేదిక ప్రకారం ఒకటి ఎనిమిది ఐదు ఏడులో మద్రాస్ విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవిద్యాలయాలను స్థాపించారు ప్రైవేటు వ్యక్తులు సంస్థలు విద్యాలయాలు స్థాపించడానికి సహాయక విరాళాల గ్రాంట్స్ ఇన్ ఎడ్ నియమావళి రూపొందించడం జరిగింది మెట్రిక్యులేషన్ పరీక్షా విధానం ప్రారంభమైంది భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండులో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్ గా భారతదేశం రాగానే విలియం హంటర్ అధ్యక్షతన మొదటి విద్యా కమిషన్ వేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం ఈ కమిషన్ ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై నాలుగు నాటీవుడ్స్ నివేదిక అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి కొత్త విద్యా విధానాన్ని సిఫారసు చేయడానికి ఉద్దేశించినది ఈ కమిషన్ను హంటర్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి మూడున ఏర్పాటు చేశారు ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం హంటర్ కమిషన్ నివేదికలోని అంశాలు ఒకటి స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించటం రెండు ప్రజలకు ఎలిమెంటరీ విద్యను ఏర్పాటు చేయడం మూడు మాతృభాషలోనే విద్యాబోధన చేయడం నాలుగు జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ భారత కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో లండన్లో ప్రారంభమైంది లండన్ కౌన్సిల్ లోని ఆందోళన వల్ల మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ను ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఎనభై రెండు మూడున సర్ విలియం హంటర్ అధ్యక్షతన ఇరవై మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ నియమించాడు ఒకటి ప్రజలకు ప్రాథమిక విద్యను అందించేందుకు విస్తరణకు విద్యావిధానాన్ని అభివృద్ది పరిచేందుకు రాష్ట్ర ప్రయత్నాలు అధికంగా జరగాలని చెప్పింది రెండు విద్యకు కేటాయించిన స్థానిక నిధులపై హక్కు కలిగి ఉండాలి విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు నుంచి పందొమ్మిది వందల రెండు వరకు మధ్య గల భయంకరమైన కరువు లేగు వ్యాధి వ్యాప్తితో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది ఈ కాలంలో లార్డ్ కర్జన్ గా నియమించబడ్డాడు లార్డ్ కర్జన్ పందొమ్మిది వందల రెండు సంవత్సరంలో విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేశాడు భారతీయులకు భారతీయ పరిస్థితులకు అనుకూలమైన విద్యను అందించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశాడు ఒకటి విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై ఆధిపత్యం వచ్చింది రెండు అప్పటి వరకు విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది విశ్వవిద్యాలయ కమిషన్ లోపాలు ఈ కమిషన్లో సూచించిన అంశాలు చాలా వరకు లండన్ యూనివర్సిటీ యాక్ట్ మీద ఆధారపడ్డాయి భారతీయ పరిస్థితులకు అనుకూలంగా లేవు భారతీయ విశ్వవిద్యాలయ చట్టం నాలుగు లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ పందొమ్మిది వందల రెండు సూచనలు అమలు చేయుటకు భారతీయ విశ్వవిద్యాలయ చట్టంను పందొమ్మిది వందల నాలుగులో చేశాడు ఈ చట్టం విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ పట్టును మరింత పెంచింది సెనేట్లో సభ్యుల సంఖ్యను తగ్గించింది గోపాలకృష్ణ గోఖలే తీర్మానాలు పందొమ్మిది వందల పదిలో గోఖలే గారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరారు నిరక్షరాశిలు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేదు పడలేదు అని గోఖలే వాదించారు గోఖలే గారు ఆరు నుండి పది సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక నివ్వాలని తెలియజేశారు ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని గోఖలే గారు సూచించారు ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని గోఖలే సూచించారు ప్రాథమిక విద్య నిర్వహణ కోసం చేసే ఖర్చులు స్థానిక సంస్థలు ప్రభుత్వం ఒకటి రెండు నిష్పత్తిలో భరించాలని గోఖలే గారు సూచించారు గోఖలే పంతొమ్మిది వందల పదకొండులో ఒక బిల్లును ప్రవేశపెట్టాడు ప్రాథమిక విద్యను కొన్ని ప్రాంతాలలోనైనా ప్రవేశపెట్టాలని సూచించాడు పంతొమ్మిది వందల పదమూడు బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి ఉన్నత ప్రాథమిక పాఠశాలలను అవసరమున్న చోట స్థాపించాలి స్థానిక విద్యాబోర్డులు ఏర్పాటు చేసి పాఠశాలలు మక్తబ్లను వాటి అధికారి పరిధిలో చేర్చాలి పందొమ్మిది వందల ఇరవై ఒక్క నుంచి పందొమ్మిది వందల వరకు విద్యా పరిణామాలు మౌంట్ పోర్ట్ సిఫార్సులతో విద్యా పరిపాలన వికేంద్రీకరించబడింది వృత్తి విద్య సాంకేతిక విద్యలకు ప్రాధాన్యత లభించింది పంతొమ్మిది వందల ఇరవై ఒక్కలో కేంద్రీయ విద్యా సలహా బోర్డు సిఅబిఈ ను స్థాపించారు హాక్ కమిటీ పందొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రౌలక్ చట్టంను తయారుచేసింది రౌలత్ చట్టం పనితీరును మెరుగుపరచడానికి ఒకటి తొమ్మిది రెండు ఏడులో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు సైమన్ కమిషన్కు అప్పగించిన పరిపాలన విషయాలతో పాటు విద్యను కూడా ఒక అంశంగా చేర్చారు సైమన్ కమిషన్ సభ్యులలో ఒకరైన సర్ ఫిలిప్ హర్టాక్ అధ్యక్షతన ఒక అప కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది హట్టాక్ కమిటీ సూచనలు గుణాత్మక విద్యను అందించాలని ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందచేయాలని సూచించింది విద్యావ్యవస్థలో పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని సూచించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఒకటి తొమ్మిది నాలుగు ఏడు మధ్య పరిణామాలు ఈ కాలాన్ని భారతీయ విద్యాచరిత్రలో డేకేడ్ ఆఫ్ ప్రోవిన్సియల్ ఓటోనోమీ అని వ్యవరిస్తారు ఈ కాలంలో వార్ధా పద్ధతి చెప్పుకోదగనది అబాట్వుడ్ నివేదిక పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఈ కమిటీ బాలికల విద్యపై నిర్లక్ష్యం ఉందని బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించింది ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలని సూచించింది జాతీయ విద్యా ఉద్యమం పందొమ్మిది వందల ఐదు నుంచి పందొమ్మిది వందల ముప్పై ఎనిమిది లార్డ్ కర్జన్ గుణాత్మకమైన విద్య కోసం సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు మెకాలే వడపోతా సిద్ధాంతంను అనుసరించి ఉన్నత మధ్య తరగతి వారికి మాత్రమే విద్యావకాశాలు ఉద్యోగాలు కల్పించడం వల్ల సామాన్య ప్రజలకు అవకాశాలు రాలేదు ఈ కాలంలో ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది జాతీయ విద్యా ఉద్యమ దశలు ఈ ఉద్యమాన్ని మూడు దశలుగా పేర్కొనవచ్చు అవి మొదటి దశ పంతొమ్మిది వందల ఐదు నుంచి వందల పది రెండవ దశ పంతొమ్మిది వందల పదకొండు నుంచి పందొమ్మిది వందల ఇరవై రెండు మొదటి దశ పందొమ్మిది వందల ఐదు ఒకటి సున్నా ఇది స్వదేశీ ఉద్యమంతో మొదలైంది ఇది బెంగాల్కు పరిమితమైనప్పటికీ మహారాష్ట్ర పంజాబ్లకు కూడా ప్రాకింది ఈ విద్య మాకొద్దు అనే ఆవేశ భావనతో మాత్రమే ప్రారంభమయ్యింది రెండవ మౌంట్ ఫోర్డ్ తెచ్చిన విహ చట్టం జాతీయ భావాలను రేకెత్తింపచేసింది రెండవ దశ గాంధీ గారి నాయకత్వంలో నడిచింది పంతొమ్మిది వందల ఇరవైలో భారత జాతీయ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన కళాశాలల నుంచి పాఠశాలల నుంచి పిల్లలను చదువు మాన్పించి జాతీయ భావం పెంపొందించే భారతీయ విద్యాసంస్థలను నెలకొల్పి వాటిలో పిల్లలను చేర్పించారు ఈ దశలో గోపాలకృష్ణ గోఖలే లాలాజపతిరాయ్ అనిబిసెంట్ వంటివారు సూచించిన జాతీయ విద్యావిధాన సిద్ధాంతాలు ప్రజలను ఆకర్షించాయి పందొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పందొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు ఉన్న కాలంను విద్యలో నిశ్శబ్దకాలం అంటారు మూడవ శ పందొమ్మిది వందల ముప్పై ప్రారంభించిన శాసన ఉల్లంఘన ఉద్యమంతో మూడవ దశ ఆరంభమైంది మూడవ దశలో భారతీయులకు కావలసిన విద్యా విధానం ప్రణాళికలు రూపొందించడం జరిగింది గాంధీగారి బేసిక్ విద్యా విధానం వృత్తిపరమైన శిక్షణ విధానం ప్రాచుర్యం పొందాయి ప్లాన్ ట్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రూపొందించిన ప్రణాళిక భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళికగా చెప్పవచ్చు ప్లాన్ సూచనలు మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయడం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించడం దీనికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి అనగా నలభై సంవత్సరాలలో సాధించాలి చేసిన పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల పిల్లలకు ఆరు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాలల విద్యను ఏర్పాటు చేయడం స్వాతంత్రానంతర కాలంలో కమిషన్లు కమిటీలు విద్యాభిషేక సిఫార్సులు విశ్వవిద్యాలయం కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కమిటీ అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీలో సభ్యుల సంఖ్య పది విశ్వవిద్యాలయ అధ్యాపకుల పని గంటలను పనిదినాలను వేతన స్కేలును ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటును సూచించింది మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించింది సిఏబి ఈ మే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నెలలో సమావేశపు సిఫార్సులు అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యనందించాలి రాబోయే పది సంవత్సరాల కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నుంచి పదకొండు సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి బీజీ ఖేర్ కమిటీ పందొమ్మిది వందల యాభై ఒక్క ఆస్టరిస్క్ బి జి ఖేర్ కమిటీ అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై ఒక్కన పాఠశాల విద్య కొరకు కొన్ని సిఫార్సులు చేసింది స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణలో బాధ్యతలు అప్పగించాలి పాఠశాలల తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలి సెకండరీ విద్యా కమిషన్ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు వరకు సెకండరీ విద్యా కమిషన్ను మొదలియార్ కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ మొదలియార్ మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అధ్యక్షతన సెకండరీ విద్యా కమిషన్ ఏర్పడింది ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని సెకండరీ విద్యా కమిషన్ అభిప్రాయం సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సులు భావి నాయకత్వానికి వ్యవస్థ మార్గదర్శనం చేయాలి విద్యాప్రమాణాలలో భాషలు గణితం సాంఘిక శాస్త్రాలు సామాన్య శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు కళలు సంగీతం చేతి వ్యాయామ విద్య బోధనాంశాలు కావాలి బోధనలో ఆధునిక పద్ధతులను ఉపయోగించాలి మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు నుంచి యాభై ఆరు వరకు భారత ప్రభుత్వం జి రామచంద్రన్ అధ్యక్షతన విద్యపై మూల్యాంకన కమిటీని నియమించింది మూల్యాంకన కమిటీ సిఫార్సులు ఎలిమెంటరీ విద్యావిధానం సంపూర్ణంగా మౌలిక విద్య ప్రాతిపదికపై నడవాలి మౌలిక విద్యా సంస్థలలో ఉన్న విద్యార్థుల అభ్యసన ప్రగతి మూల్యాంకనం కోసం వేద్యావేత్తలతో కూడిన ఒక కమిటీని నియమించాలి కేంద్రీయ విద్యా సలహా బోర్డుకు సంబంధించిన మౌలిక విద్య స్టాండింగ్ కమిటీ సిఫార్సులు తమ ఆమోదం పొందినట్లు భారత ప్రభుత్వం అందరికీ తెలియజేయాలి స్త్రీ విద్యపై జాతీయ కమిటీ పందొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడులో శ్రీ దుర్గాబాయి దేశ్ముఖ్ ముఖాధ్యక్షతన స్త్రీ విద్యపై జాతీయ కమిటీని నియమించడం జరిగింది స్త్రీ విద్యపై జాతీయ కమిటీ సిఫార్సులు సాధ్యమైనంత త్వరలో బాలికల విద్యకై ఒక జాతీయ మండలిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి రాష్ట్రస్థాయిలో స్త్రీలకు బాలికలకు రాష్ట్ర మండలులను స్థాపించాలి ఆయా ప్రాంతాలలో బాలికలు స్త్రీలకు విద్య కోసం సమగ్ర అభివృద్ది ప్రణాళికలను రూపొందించి ప్రతి రాష్ట్రము అందించాల్సిన అవసరం ఉంది స్త్రీ విద్య పురుషుల విద్య మధ్య ఉన్న తేడాలను తొలగించాలి ఇందుకు కావలసిన నిధులను కేటాయించాలి సేమాయి ఆఫీసల్ సంస్థలు స్థానిక స్వచ్ఛంద సంస్థలు ప్రజలలోని సభ్యులను బాలికలు స్త్రీ విద్య అభివృద్ధి కోసం సహాయపడేందుకు సహకరించాల్సిన అవసరం ఉంది గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఆదాయస్థాయి తక్కువగా ఉన్న తల్లిదండ్రులకు వారి బాలికలందరికీ ఆరు నుంచి పదకొండు సంవత్సరాల వయస్సు ప్రాథమిక విద్య సదుపాయం కలిగించేందుకు వీలుగా నగదు రూపంలో గాని మరో విధంగానైనా సహాయం అందించాలి భావ సమైక్యత కమిటీ పందొమ్మిది వందల అరవై ఒక్క ప్రాథమిక దశలో కథలు పద్యాలు జానపదం సాంఘిక శాస్త్రం జాతీయగీతం ఇతర జాతీయ పాటలు లాంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలి ప్రతిరోజూ ఉదయం ప్రార్థన జరపాలని సూచించారు పాఠ్యపుస్తకాలు తమవంతు పాత్ర భావ సమైక్యత బలపరిచేందుకు ఉపయోగించాలి చరిత్ర పాఠ్యపుస్తకాలలో వాస్తవాలు సరైన విధంగా తెలియజేసే విధంగా ఉండాలి కొఠారి కమిషన్ ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు లేదా భారతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు జూలై పద్నాలుగు నా కేంద్ర ప్రభుత్వం డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన భారతీయ విద్యా కమిషన్ను నియమించింది ఈ కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ రెండు నుంచి పనిచేయడం ప్రారంభించి ఇరవై ఒక్క నెలల్లో తొమ్మిది వందలు మందితో ఇంటర్వ్యూలను నిర్వహించి జాతీయ వికాసం లేదా అభివృద్ది ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో సమగ్రమైన నివేదికను పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన అప్పటి కేంద్ర విద్యాశాఖ మాధ్యులు ఏమ్సీ చాగ్లాకు సమర్పించినది నివేదికలోని మొదటి వాక్యం భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకొంటుంది కొఠారి నివేదికలో మూడు విభాగాలున్నాయి మొదటి విభాగంలో ఒకటి నుంచి ఆరు అధ్యాయాల్లో అన్ని దశలకు అన్ని రంగాలకు సంబంధించిన సాధారణ అంశాలను చర్చించారు రెండో విభాగంలో ఏడు నుంచి పదిహేడు అధ్యాయాల్లో ప్రాథమిక విద్య సెకండరీ విద్య బోధనా ప్రక్రియ పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయులు భౌతిక సౌకర్యాలు మూల్యాంకనం వంటి అంశాలను చర్చించారు మూడో విభాగంలో పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో విద్యా ప్రణాళిక పరిపాలన నిర్వహణ మొదలైన అంశాలను చర్చించారు ఎలిమెంటరీ స్థాయిలో కొఠారీ కమిషన్ చేసిన ప్రధాన సిఫార్సులు విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి విద్య ద్వారా వ్యక్తి సర్వతోముఖాభివృద్దిని సాధించగలగాలి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కొఠారీ కమిషన్ సూచనల మేరకు రూపొందించిన విద్యాభివృద్ది ప్రణాళిక సత్ఫలితాలివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థలకు సూచనలివ్వాలని కోరింది దీనికోసం పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని వేసింది కమిటీ సూచనలను చాలా జాగ్రత్తగా పరిశీలించి చర్చించిన తరువాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంపై తీర్మానాలు చేసింది దీనిని పందొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం అంటారు జాతీయ విద్యా విధానం పందొమ్మిది వందల అరవై ఎనిమిది సూచనలు పది రెండు మూడు విద్యా విధానంను అనుసరించడం పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయడం ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం విద్యా విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైం కోర్సులు కరస్పాండెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడం పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ జాతీయ భాషగా హిందీ మూడోది ప్రాంతీయ భాష పని అనుభవం జాతీయ సేవాభావం కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పందొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత ప్రభుత్వం గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షులుగా సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్ పాఠ్యపుస్తకాలను సమీక్షించడానికి ఒక కమిటీని నియమించింది ఈ కమిటీ చేసిన సిఫార్సులలో మానవీయ శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు ఎస్ యు అను మూడు అంశాలు కీలకమైనవి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సిఫార్సులు ఏన్సీఈఆర్టీ గుర్తించిన దశలవారీ విషయాల వారి లక్ష్యాలను సమీక్షించడం ఏన్సీఈ ఆర్టీ సిద్ధం చేసిన సిలబస్ను పాఠ్యపుస్తకాలను సూక్ష్మంగా పరిశీలించడం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి అమలులో ఉన్న విద్యకు సంబంధించిన వివిధ స్కీములను వివిధ విషయాల అధ్యయనానికి నిర్దేశించిన కాలపరిమితిని సమీక్షించడం కరికులం సిలబస్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థలకు విద్యా బోర్డులకు స్వేచ్ఛ ఉండాలని సూచించింది స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రచన నిర్వహణకు అవకాశం ఉండాలని సూచించింది సమాజ సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులంలో ప్రముఖ స్థానం కల్పించాలని సూచించింది సమాజ సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఇరవై శాతం సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని ఆరు నుండి పదవ తరగతి వరకు వారానికి ముప్పై రెండు గంటల వ్యవధిలో ఆరు గంటల సమయాన్ని యూపీకి కేటాయించాల్సిందిగా సిఫారసు చేసింది ఏసూపీడబ్ల్యూకి అధిక ప్రాధాన్యత కల్పించి సర్టిఫికేట్ ప్రధానంలోనూ పరీక్షలోనూ తగిన స్థానాన్ని కల్పించాల్సిందిగా సూచించింది ప్రాథమిక స్థాయిలో పిల్లలు ఇరవై ఒక్క బెరెండు నుంచి మూడు గంటల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు ప్రాథమిక స్థాయిలో ఖచ్చితమైన టైం టేబుల్ విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అని చెప్పింది భాషకు తప్ప ఒకటి రెండవ తరగతులలో పాఠ్యపుస్తకాలు అవసరం లేదు రెండు నుంచి ఐదవ తరగతి వరకు భాష గణితం పరిసరాల విజ్ఞానానికి ఒక్కొక్క పాఠ్యపుస్తకాన్ని సూచించింది మాల్యం ఆదిశేషయ్య కమిటీ పందొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలో ఇంటర్మీడియేట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి మద్రాసు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన మాల్యం ఆదిశేషయ్య గారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ లెర్నింగ్ టు డూ అనే శీర్షికతో రిపోర్టు అందచేసింది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఐదున అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ పాఠశాలకు వెళ్లే వయస్సున పిల్లలు ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేట్లు విద్యా వ్యవస్థ ఉండాలనని సూచించారు రాజీవ్ గాంధీ సూచన మేరకు విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్ దృక్పథం ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకాసన్ అపోలిసీ పర్స్పెక్టివ్ అనే పేరిట ఒక ముసాయిదాను తయారు చేశారు ఆ ముసాయిదా మీద అనేక చర్చలు ప్రజలు ఇచ్చిన సలహాలు విద్యావేత్తలు ఇచ్చిన సలహాలు దృష్టిలో ఉంచుకుని జాతీయ విద్యా విధానాన్ని ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో రూపొందించారు ఈ ముసాయిదా పందొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవైన పార్లమెంటు ఆమోదం పొందింది జాతీయ విద్యా విధానం పందొమ్మిది వందల ఎనభై ఆరు లోని అంశాలు ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేయడం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడం దేశమంతా ఒకే సాధారణ విద్యాచక్రంను కోమన్ ఎడ్యుకాషన్ స్ట్రక్చర్ అమలు చేయడం విద్యా విధానంలో పది రెండు మూడు పద్ధతిని పాటించడం కుల మత ప్రాంత లింగ భేదం లేకుండా అన్ని ప్రమాణాలు కలిగిన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సమానత్వ సాధన విద్యను వృద్ధి చేయడం షెడ్యూలు కులాలు షెడ్యూలు తెగలు మైనారిటీలు అంగవైకల్యం ఉన్న వారందరూ సమాన స్థాయిలో విద్యా సౌకర్యాలను పొందేలా చూడటం విద్యా ప్రక్రియలో జీవితాంతం విద్యకు లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ తగిన అవకాశాలను కల్పించడం ఉన్నత విద్యను అభివృద్ధి చేసుకోవడానికి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు దూర విద్య మొదలైనవి అందుబాటులో ఉండాలి విద్యావ్యాప్తిలో రాజకీయ నాయకులు విద్యావంతులు సమాజం తల్లిదండ్రుల పాత్రను గుర్తించేటట్లు చేయడం వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచుతూ వ్యవసాయ పారిశ్రామికాభివృద్దికి తగిన విద్యను అందించడం విద్య నాణేత ప్రాతిపదికన పాఠ్యపుస్తకములను తయారు చేసుకోవాలి వయోజన విద్యావ్యాప్తి కోసం అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టాలి ఇది జాతీయ కార్యక్రమంగా భావించి విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు అనధికారులు అంతా కృషి చేయాలి శారీరక ధారుడ్యత విశాల దృక్పథం పెపొందించే విధంగా ఆటపాటలతో విద్యాలయాలు ఉండాలి విశ్వవిద్యాలయాల్లో ఉన్న అనేక శాఖలు కలిసి పనిచేస్తూ పరిశోధనలు చేయాలి ఆచార్య రామమూర్తి కమిటీ పందొమ్మిది వందల తొంభై జాతీయ విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోకి తీసుకురావడానికి ఆచార్య రామూర్తి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం మే ఏడు పంతొమ్మిది వందల ఒక కమిటీని నియమించింది ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక టువోర్డ్జ్ ఎన్లైటన్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో గుర్తింపు పొందింది ఈ కమిటీ చేసిన సిఫార్సులను జనవరి తొమ్మిది పందొమ్మిది వందల తొంభై ఒక్కన పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఈ కమిటీ సిఫార్సులను పరిశీలించి ఆచరణ వ్యూహాలను సిఫార్సు చేయడానికి జనార్దన్ రెడ్డి కమిటీని జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒక్కన నియమించింది రామమూర్తి కమిటీ సిఫార్సులు బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం బాలికలకు విద్యా సౌకర్యాలను మరింత అందుబాటులోకి తేవడం శిశు సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యకు అంగన్వాడీ పాఠశాలలను కొనసాగించడం ప్రణాళిక రచనకు పాఠశాలల యాజమాన్యాలను ప్రోత్సహించడం విద్యాప్రణాళికలో స్త్రీల ఔన్నత్యాన్ని తెలిపే అంశాలతో పాటు గణితం విజ్ఞానశాస్త్రం భావాలు ఉండాలి స్త్రీలను కించపరిచే పాఠ్యాంశాలు ఉండరాదు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బాధ్యతలను విద్యా ప్రణాళికలు పరిచయం చేయాలి వ్యాయామం క్రీడలలో బాలికల భాగస్వామ్యంను పెంచాలి రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఐదు విద్యా విద్యావిధానాలను రూపొందించాలి నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి జనార్దన్ రెడ్డి కమిటీ పందొమ్మిది వందల తొంభై ఒక్క ఆచార్య రామమూర్తి కమిటీ సిఫార్సులను పరిశీలించి ఆచరణ వ్యూహాలను సిఫార్స్ చేయడానికి జనార్దన్ రెడ్డి కమిటీని జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒక్కన కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ ఎక్కువగా ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన సిఫార్సులు చేసింది ఈ కమిటీలోని కొన్ని ప్రతిపాదనలను పిఏ ప్రోగ్రామ్ ఆఫ్ ఆక్సన్ ఒకటి తొమ్మిది తొమ్మిది చేర్చారు జనార్దన్ రెడ్డి కమిటీ సిఫార్సులు ఐసీఎస్ వంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తగినని నిధులను సమకూర్చాలి పూర్వ ప్రాథమిక విద్యను శిశు సంరక్షణను పటిష్టం చేయాలి అంగన్వాడీ కేంద్రాలలో నియామకం పొందేవారిలో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాలి అంగన్వాడీ వర్కర్లకు తగిన శిక్షణ ఏర్పాటు చేయాలి అనేత విద్య వయోజన అక్షరాస్యత వ్యాప్తికి తగిన చర్యలు తీసుకోవాలి ఎస్ పాల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఎస్ పాల్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక భారరహిత అభ్యసనం లెర్నింగ్ విదాట్ బర్డేన్ అని విద్యాక్షేత్రంలో పేర్కొంది ఎస్ పాల్ కమిటీ తన నివేదికలో పిల్లలు పాఠశాలకు తీసుకుని వెళ్ళే పుస్తకాల సంచి బరువును తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పింది అలాట్ ఈస్ టాట్ బట్ లిటిల్ ఈస్ లర్న్ అండర్స్టు సితీయ స్థాయి మౌలిక విద్యా ప్రణాళిక ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకోవాలి పాఠశాలల్లో ఆనందకరమైన వాతావరణంను కల్పించాలి ఉపాధ్యాయులను విషయ ప్రణాళిక సిలబస్ తయారీలో భాగస్వాములను చేయాలి ప్రాథమిక తరగతుల పాఠ్యపుస్తకాలను ఆ స్థాయి ఉపాధ్యాయులతోనే రూపొందించాలి విద్యాభివృద్ధికి నిబద్ధత గల స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలి విద్యాపాలన యాజమాన్యాలను గ్రామపంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలి పాఠశాలల సౌకర్యాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాలి తగిన నిధులు అందించాలి పూర్వ ప్రాథమిక విద్య నిర్వహణకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి ప్రాథమిక దశలో విద్యార్థులకు ఏ విధమైన ఇంటి పని ఇవ్వరాదు మీకు ఒక చిన్న విన్నపం మేము చాలా కష్టపడి తెలుగు అకాడమీ బుక్కును లైన్ టు లైన్ చదివి ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుచున్నాము ధన్యవాదాలు